సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బుడుగు జంగం మరియు బాలసంత వారి మేకలను మున్సిపల్ అధికారులు తీసుకెళ్లడంతో నష్టపరిహారం కావాలని ధర్నా చేపట్టారు. మాకు ఈ ఆదివారం వరకు శనివారం నాడు శుక్రవారం నాడు దుకాణాలు టోకన్ వేసి ఇస్తాడు. శుక్రవారం ఆగినం, శుక్రవారం లేదు శనివారం వేసి ఇస్తాను. శనివారం ఆగినం, శనివారం 9 దాకా ఆగినాం. ఇక వస్తున్నాం మాకు వస్తున్నాం అని ఆయన మాకు టోకన్ లేవు ఏం లేవు. అడిగి పోతే ఆయన బెదిరించారు. మేము సార్ దుకాణాలు ఇస్తా టోకన్ ఇస్తాడని మేము అంగడి వేసి 92,000 పెట్టి ఆటలు తెచ్చుకున్నాం. ఆటలు తెచ్చుకుని కోసుకున్నాం, కోసుకుని ఇక్కడ కోసుకున్నాం. ఆయన వచ్చి మున్సిపల్ అలా వరకు నడుస్తారు. మా పిల్లలు అన్నారు గడుస్తారు, మా భార్య ఏం పని చేయరు. వాళ్ళు ఊళ్ళో ఉంటే ఊళ్ళో పోతారా? ఇప్పుడు మీ ఇంటికి మీ ఇంటికి అర్థమైన అన్న పెడతారు. కట్టుకోలకు ఒక్కొక్కళ్ళకి 5 ఉన్నాయి షాపులు. ఒక్క ఇంట్లో 5, 4 ఉన్నాయి ఒక్కొక్కళ్ళ ఇంట్లో కట్టుకోలేకపోతున్నారన్న. ఒక్క షాపు ఇస్తున్నారు అందరూ రాకుంటే బండ్లు వేసుకొని తిరుగుతారు. మొత్తం నిండా సీసీ కెమెరాలు తీసి చూడండి. తాగుడు తినుడు మొత్తం బండ్ల మీద తిరుగుడు. మాకు ఎగిస్తాం షాపులు, అగిస్తాం. ఏ మీరు ఏంద్రా, మీకు బాల సొంతాలు మీకే పిలిపిద్దు. మా బెస్తల సంఘంలో మాట్లాడతారు వాళ్ళు కట్టుకోలు.